శరీరము అశాశ్వతమైనది, ఆత్మ శాశ్వతమైనది. ఆత్మతత్వాన్ని తెలుసుకుంటే నిజ నిజాలు నీకే అర్థమవుతాయి. నీకే అర్థమవుతాయి. దీనుండి వదిలిపెట్టకు దేవా, వదిలిపెట్టకు. దిగులు పడకు మహల్స, నేను నా దేహాన్ని వదిలిపెట్టిన 4 సంవత్సరాల వరకు నువ్వు మన ద్వారకామాయికి వస్తూనే ఉంటావులే. వస్తూనే ఉంటావు. మీరు లేకుండా మేము ఎలా ఉండగలవు దేవా? మా ప్రాణం నిలబడుతుందా? మాల్సా, ఆ ప్రాణము ఆత్మ అల్లాను చేరుకునే సమయం నీకు తప్పక తెలియచేస్తానులే. అది 1918 అక్టోబర్ 15 మధ్యాహ్నం 2:30 బాబా మహాసమాధి చెందడం జరిగింది. భగత్, ధన్యుడిని దేవా. నన్ను చేరుకునే సమయం దగ్గర పడింది, సిద్ధంగా ఉండు. ధన్యుడిని దేవా, ధన్యుడిని. నా జీవితంలో ఇదొక అపురూపమైన ఘట్టం. నాన్నగారు, నాన్నగారు, ఏం జరిగింది నాన్న? ఇక్కడున్నారు. ఆర్థికానికి వచ్చిన పండితులకు దక్షిణ ఇచ్చి పంపించేశాను నాన్న. అలాగా మాట్లాడా, నేను ఆ బాబా దగ్గరికి వెళుతున్నాను నాయన. అలాగే ఎప్పుడు వెళ్తావు కదా నాన్న, ఈరోజేంటి కొత్తగా చెప్తున్నావు? నాకు బాబా పిలుపు వచ్చింది నాయన. మార్తాండు, నువ్వెప్పుడు ఆ బాబా సేవలోనే ఉండాలి నాయన. ఆ సాయిదేవుని నామాన్ని ఎప్పుడూ మరవద్దు. ఆయనే నీకు తోడు నీడ. మా మార్తాండు, మన గృహంలో ఉన్న ఆ బాబా పాదుకలు పరమ పవిత్రమైనవి. వాటిని ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో పూజించు.
వివాహ మహాత్మునికి శ్రద్ధ సబోరిలను దక్షిణగా సమర్పించు నాయనా. నానా, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు నానా? ఆ సాయి సేవలో నీ జీవితాన్ని సార్థకం చేసుకో నాయనా. మాట్లాడా మాట్లాడా. ఆ వస్తున్నా నానా. ఎవరో పిలుస్తున్నారు, ఇప్పుడే వస్తాను. నెగిటివ్ ఎనర్జీని పారద్రోలడానికి, ఆ అలక్ష్మీదేవి ధూమవతమ్మను సంతృప్తిపరచడానికి, ఇంట అష్టైశ్వర్యాలను ఆహ్వానింప చేయటానికి బోధిని బంధనయుక్త పంచ అగరబత్తి, ఈ పంచ అగరబత్తి ఏదైతే ఉందో, బోధిని బంధనయుక్త పంచ ఐదు అగరబత్తి పుల్లలను బోధిని బంధయుక్తంగా బంధించటం అనేది జరుగుతుంది. బంధనం వేయటం జరిగింది. అది మీ ఇంట కనుక ప్రతినిత్యము కాల్చినట్లయితే, మమ్మల్ని పూజా మందిరంలో అగరబత్తి స్టిక్స్ ఎలా అయితే వెలిగిస్తామో వీటిని వెలిగించినట్లయితే, అందులోంచి వచ్చే ఆ ధూమం ఏదైతే ఉందో ఆ ధూమము ధూమవతి తల్లిని సంతృప్తిపరుస్తుంది. అలాగే ఆ ధూమము నెగిటివ్ ఎనర్జీస్ కి బయటెట్టి పరిగెత్తేలాగా చేస్తుంది, ఇంత ప్రశాంతతను అందిస్తుంది.